ప్రజలకు చూసే ప్రజలకు మొగళ్లకు ఆడిపిల్లలకు వైద్యులకు పెద్ద మంచులకు నాకంటే పెద్ద చిన్న గురువులకు అందరికి నా మనస్ఫూర్తి నమస్కారం పెట్టుకుంటూ చక్కగా మనకు పూర్వీకుల కాలం నాడు ఆయుర్వేదం అనేది ఆకులల్లో దేవుడు ఒక ధనవంతురి స్వామి ప్రతి ఒక్క ఆకులకు గుణం ఉందని కనిపెట్టాడు ధనవంతరితో చెట్లు మాట్లాడేది ధనవంతురి అంటే ఇష్టమూర్తి దేవుడు మనం జనాలు ఎంతోమంది రోగాలతో ఇబ్బంది పడుతుంటే రకరకాల జబ్బులతో బాధపడుతుంటే దేవుడు సుస్థితిగా ఆయన జన్మ దేవుడు వచ్చి మానవులకు వచ్చి దేవుళ్ళకి కానీ మానవులకు కానీ అందరికీ ఆయుర్వేదం అనేది ఒక చేత పట్టుకొని వచ్చి ఒక చేత కంచం పట్టుకొని వచ్చి వైద్యం అనేది మీకు ఉంది మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి వైద్యాన్ని బతికిచ్చాడు ఆ వైద్యం అంటే చెట్లలో ఒక్కొక్క చెట్లు ఒక రకంగా గుణం ఉంది ప్రతి చెట్లు ఒక గుణం ఉంది ఏ చెట్టు కూడా పనికిరాదూ ఆ చెట్లు ఏం లేదని కూడా అనగదు ఆడిపిల్లలకు నొప్పి తెల్లబట్ట ఎర్రబట్ట ఆ తర్వాత విపరీతంగా గర్భచిత్తి రోగాలు ఆ ఊష్ వ్యాధి నుండి గర్భచితి రోగాల కోసం చక్కని మూలికలు రెండు చెప్తాను మీరు చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఫ్యామిలీమంతా ఆరోగ్యంగా ఉంటుంది అందుకోసం మీకు చెప్పే మూలికలు మీకు అందుబాటులో మీకు దొరికేటే చెప్తాను అడవిలోకి పోవాలా కొండలేకపోవాలనుకుంటే మీకు దొరికేటి చెప్తున్నాను ఆ చెట్లు ఏదో రెండు చెట్లు చెప్తాయనండి చక్కగా ఆ చెట్లు అనేది ఒకటి కానిగ చెట్టు ఎక్కడైనా మీ ఇంట్లో ముందర మీ కళ్ళాలలో మీకు తైలికా ఉంటుంది ఒకటి యాప చెట్టు యాప చెట్టు ఈ కానిగ చెట్టు యాప చెట్టు ఈ రెండు చెట్లు ఈ చెట్టు కానిగ చెట్టు కొనలు కానిగ చెక్క ఏర్ల బెరుడు యాప చెట్టు కొనలు యాప చెట్టు ఏర్ల బెరడు ఈ రెండు సేకరించుకొని పొద్దున పూట రోట్లయితే దంచుకొని చక్కగా గ్లాసులో వెండుకొని ఒక గ్లాసు పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం షుగర్ లేకుండా చక్కెర వేసుకోవచ్చు లేకుంటే బెల్లం ఉడక వేసుకోవచ్చు కొంచెం ఉడకబెట్టుకోవాలి వేడి చేసి పొంగు వచ్చినాక పొద్దున పూట ఒక కాపు గ్లాసు సాయంత్రం ఒక కాపు గ్లాసు తాగితే చక్కగా గర్భచత్తులు ముట్టునొప్పిండని తెల్లబట్టుండని తర్వాత డేట్ కరెక్ట్ రాకపోని తర్వాత హార్మోన్స్ పాపలం ఉండని చక్కగా టైరాయిడ్ ఉండని ఈ నాలుగు రకాల జబ్బులు మాయమైపోతాయి ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయిలకైతే సమస్యలు పోతాయి పెళ్ళైన అమ్మాయిలకైతే పిల్లలు కాకుండా కూడా పిల్లలు అవుతారు ఎందుకంటే భర్తకి కాణాలు బాగుంటాయి ఈ చెట్టు మీకందరికీ మీ అందుబాటులో ఉండేది మీకు దొరికేదే చెప్తున్నా ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి రకరకాల బాధలు ఉంటాయి ఎన్ని రకాల బాధలతో ఇబ్బంది పడుతుంటారు అందుకోసం మీకు అందుబాటు అయ్యేది మీకు దొరికేది ఇది వాడేటప్పుడు కొంచెం పత్తె ఉండాలి ఎందుకంటే పులగవన్నం తీసుకోవాలి మజ్జిగన్నమన్నా తీసుకోవాలి నేతిపొట్టే అన్నం తీసుకోవాలి ఎందుకు వారంలో నాలుగు రోజులు పత్తి ఉండి తీసుకుంటే మంచిది ఎందుకంటే డేట్ అయిపోయినాక కానీ డేట్కు ముందు కానీ ఈ తీసుకుంటే ఈ నాలుగు రకాల జబ్బులు మాయమైపోతాయి మీకు అందుబాటులో ఉంటే చేసుకోండి లేకపోతే నన్ను కర్నూలు ఉంటాను నా కాడికి వచ్చే ఒక వారం ముందు తయారు చేసి ఇస్తాను ఊకనే వాడుకోండి మీకు ఎంత బాగుందో చూసుకోండి నెలలో వారం రోజులే వాడుకోవాలి కంటిన్యూగా వాడేది కాదు నాలుగు రోజులు వాడితే ఈ జబ్బు పోతాయని ఆడపిల్లలు చక్కగా మీరందరూ తెలిసినోళ్ళు ఉంటే చేసుకొని వాడుకోవచ్చు ఎక్కువ తీసుకోవద్దు ఒక కాప్ గ్లాస్ పొద్దున కాప్ గ్లాస్ సాయంత్రం ఇది వాడిన నాలుగు రోజులు ఐదు రోజులు వాడిన నాలుగు రోజులు ఐదు రోజులు పులగమన్నం కానీ నేతిపట్ల అన్నం కానీ బెల్లం అన్నం కానీ పత్తి తీసుకొని ఉంటే చక్కగా మీ ఋతువులు బాగా వస్తాయి ఉండే సమస్య పోతుంది అని మనసు పూర్తిగా చెప్పుకుంటూ ఒక కానికే చెట్టు ఒక యాప చెట్టు ఈ రెండు మంచి పవిత్రమైన మూలికలని ఎందుకంటే ఏ మా ఇంటి ముందరే ఉంది మాకు తెలిసినది దీని అనుకుంటారు అది కాదు చెట్టుని వాడిన తర్వాత మీరు చూడండి మీకు ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఊగొంచుకోకుండా చిన్న చిన్నగా లైఫ్ చేసి ఆయన సంతోషంగా మొక్కుదామని అనుకుంటారు కాబట్టి అక్కలు చెల్లెళ్ళు నా కంటే పెద్దోళ్ళు అయితే చెల్లెళ్ళు నా కంటే అక్కలైతే పెద్దోళ్ళు చక్కగా ఈ వైద్యం ఉపయోగించుకొని మీరు బాగుండాలని మంత్రులు చెప్పుకుంటూ కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది ఈ ఐదు రోజులు వాడినప్పుడు డేట్ అయిపోయినాక కానీ డేట్ కంటే ముందు కానీ వాడుకున్నప్పుడు పత్తె ఉండాలి పత్తి ఉండి చేసుకుంటే మీ సంవత్సరం నాలుగు సంవత్సరాలు మాయమైపోతాయి దీని పౌడర్ కూడా దొరుకుతుంది నాకాడ దీన్ని లిక్విడ్ కూడా దొరుకుతుంది ఒక వారం ముందు ఇస్తాను ఒక నెలలో నెలకు ఒకసారి చేసుకోవాలి అట్లా కంటిన్యూగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వాడితే మీ సంవత్సరాలు మాయమైపోతాయని మీరు అతి ఆరోగ్యంగా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందుకోసం ఈ చెట్లు అన్నీ చేసుకునే విధానాలన్నీ చెప్పాను ఎట్టడ్డ చేసుకోవాలో ఏం కథ అనేది ఎట్టడ్డ వాడాలనే విధానాలు కూడా చెప్పాను పత్య విధానాలు అంటే ఆయుర్వేదానికి పత్య ఉందంటే వేడి ఉంటే ఏడు ఉంటే వేడి వస్తువులు తక్కువ చేసుకొని వాడుకుంటే మంచిది ఒకవేళ కూలు ఉంటే సల్ల వస్తువులు తక్కువ చేసుకొని వాడేది మంచిది ఆ తర్వాత వాతం పిత్తం కప్పవంటారు దీన్ని బట్టి మనము ఒకవేళ బాలింతలు పత్యం ఉండాలంటే బాలింతలు కూడా కరెక్ట్గా పత్యం అంటే కొన్ని వాత వస్తువులు కొన్ని వేడి వస్తువులు వాడకుండా శుభ్రంగా చేసుకోవాలి కంటి జబ్బులకైనా కానీ అన్నిటికీ మూడు రకాల పత్తి ఉంటుంది వేడి ఉన్నోళ్ళు వేడి వస్తువులు చూసుకొని వాడుకోవాలి ఉన్నోళ్ళు చల్ల వస్తువులు చూసుకొని వాడుకోవాలి కప ఉన్నోళ్ళు వాత వస్తువులు చూసుకొని వాడుకోవాలి అందుకోసం అవన్నీ వివరంగా మనం చెప్పకూడదు దేవుడు అందరూ మన వ్యాపారం చేసుకొని బతుకుతాం ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారం ఉంటుంది అందరు బాగుండాలి అందరూ బాగా నేను పెద్ద నువ్వు పెద్దా ఎంచుకోకూడదు నీదిట్ట నాదిట్టని చెప్పుకోకూడదు కాబట్టి మానవులు అంటే రెండు కులాలు ఆడి కులం మొగ కులం కాబట్టి ఈ వివరంగా ఈ చేసుకునే విధానం చెప్పాను పత్తి విధానం చెప్పాను వాడే విధానం చెప్పాను చక్కగా మనము వారం రోజులు ఎటువంటి మంది అయినా నా కాడికొచ్చే ఏ జబ్బన్న కానీ ఒక వారం మందు పిరిగిస్తాను ఆ మందులో మీకు ఏమైనా గుణంగానపడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే మీరు వారం ఆడిన తర్వాత మీకు నచ్చితే నన్ను తయారు చేసిన ఖర్చు కోసం మీరిచ్చి మందు తీసుకుపోయి మీరు వాడుకోవచ్చు లేదు మేము నేర్చుకుంటాము ఆ మందు మాకు నేర్పిస్తామంటే నేను నేర్పిస్తాను నేర్పించినాక మీరు ఏమనిచ్చే చేయి జాపుతాను అందుకోసం ఈ వైద్యం అనేది ప్రతి మానవుడికి అవసరం కాబట్టి ఆయుర్వేదం గిడ్జన మూలిక వైద్యం అందరికి ఉపయోగపడాలి కాబట్టి మన స్ఫూర్తిగా ఈ వైద్యానికి అన్ని చెట్లు చెప్పాను అన్ని వైద్యం చెప్పాను వాడుకునే విధానం చెప్పాను పత్తే విధానం చెప్పాను ఆయుర్వేదంలో ఒక నంబరు ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది కర్నూలుకి వచ్చిన వాళ్ళ కాటికైతే నా ఇంటికాటుకు వచ్చే వారం మందు పెరిగిస్తాను మీరు ఎక్కడో ఉండి మాకు మందు పంపిస్తామంటే ఆ బస్సు కార్జు ఉంటుంది కొరియర్ చార్జ్ ఉంటుంది కాబట్టి అది మీరే బరాయించుకోవాలి అందుకోసం ఈ వైద్యం అందరు నేర్చుకొని వాడుకొని ఆరోగ్యంగా పెద్దలు నూరేళ్ళు బతికారు మనగురు నూరేళ్ళు బతకాలని అందరికి మనస్ఫూర్తి నమస్కారం చేస్తున్నాను ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి